హలో గైస్, నా పేరు మహిదర్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఎప్పుడు కావాలన్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ పెట్టుకోండి, నా ఫాదర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది వస్తాయి కదా, సబ్స్క్రైబ్ చేసుకుంటే సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. అండ్ ఇంక ఈరోజు మ్యాచ్ అయితే టై అయింది, బట్ ఈరోజు మ్యాచ్ టై అవ్వడానికి, మనం సిరీస్ గెలవడానికి కూడా ఒకే ఒక్కరు కారణం, సూర్యకుమార్ యాదవ్ అంటారనుకున్నారు కదా, కాదు, మిచెల్ శాంట్నర్. బేసిక్గా ఈరోజు మ్యాచ్లో దగ్గరుండి మన విజయానికి దోహదపడిన వ్యక్తి మిచెల్ శాంట్నర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మిచెల్ శాంట్నర్ ఆ లాస్ట్ బాల్, అంటే 9వ ఓవర్ ఆఖరి బంతి 8.6 బాల్, ఆ బాల్కి మిస్ఫీల్డ్ చేసి బాల్ వదిలేయడం జరిగింది. దాని కారణంగా వీళ్ళు ఒక రన్ ఈజీగా తీసేయగలిగారు, అంటే ఫాస్ట్గా తీశారు. బట్ ఆ మిస్ఫీల్డ్ జరగకపోయి ఉంటే అసలు అక్కడ రన్ తీయడానికి అవకాశం అయితే లేదు. బట్ అక్కడ ఆ మిస్ఫీల్డ్ వల్లే మనకు రన్ వచ్చింది. ఆ తర్వాత వర్షం కారణంగా మ్యాచ్ ఆగింది. అప్పటికి ఇండియా పార్ స్కోర్తో ఉంది, అంటే డిఎల్ఎస్ రూల్స్ ప్రకారం ఇండియా 9 ఓవర్లు కొట్టాల్సిన రన్స్ 75, ఇండియా 75 కొట్టింది ఆ టైంకి. ఆ రన్ కనుక రాకపోయి ఉంటే ఇండియా 74తో ఉండేది, న్యూజిలాండ్ వాళ్ళు ఒక్క రన్తో గెలిచేవారు. కాకపోతే ఇండియా 75తో ఉండడం వల్ల ఆ పార్ స్కోర్తో ఈక్వల్ అయ్యి ఉంది కాబట్టి మ్యాచ్ని అయితే టై కింద డిక్లేర్ చేశారు. ఎందుకంటే మ్యాచ్ ఇంక ఎంతకీ కూడా కొనసాగలేదు, వర్షం అనేది అలా కంటిన్యూగా పడుతూనే వచ్చింది, దాని కారణంగా మ్యాచ్ టై అయిపోయింది. అది టై అవ్వడం వల్ల సూర్యకుమార్ యాదవ్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్తో, అలాగే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ సిరాజ్తో ఈ సిరీస్ని అయితే మనం గెలిచాం. అది సిచ్యువేషన్. ఒకవేళ నిజంగా శాంట్నర్ కనుక ఆ బాల్ వదలకపోయి ఉంటే మనం ఈ మ్యాచ్ ఓడిపోయేవాళ్ళం. అప్పుడు సిరీస్ ఏమయ్యేది, సిరీస్ టై అయిపోయేది, డ్రా అయిపోయేది, 1-1తో డ్రా అయిపోయేది సిరీస్ కంప్లీట్గా. సో అది జరిగేది. బట్ అదృష్టం మనకు అలా కలిసి వచ్చిందంతే. అండ్ ఈ మ్యాచ్లో మనం హార్దిక్ పాండ్యాని అయితే అప్రిషియేట్ చేయాలి, ఎందుకంటే చాలా ఫాస్ట్గా రన్స్ చేశాడు, 18 బాల్స్లో 30 రన్స్ కొట్టాడు. అండ్ హార్దిక్ పాండ్యా అంత ఫాస్ట్గా ఆడడం వల్ల మనకి ఆ మాత్రం స్కోర్ వచ్చింది ఆ పర్టికులర్ మూమెంట్కి, లేదంటే అంత వచ్చేది కాదు. సో హార్దిక్ పాండ్యా కూడా ఈరోజు గెలుపుకి బాగానే తన వంతు కృషి అయితే చేశాడని చెప్పొచ్చు. అండ్ బౌలర్స్ కూడా చాలా బాగా కష్టపడ్డారు ఈరోజు మ్యాచ్లో. అండ్ ఫస్ట్లో బాగా రిస్ట్రిక్ట్ చేశారనిపించింది, బట్ మధ్యలో ఒక 3 ఓవర్లు మాత్రం బాగా తగిలాయి, రన్స్ అయితే గట్టిగా పడ్డాయి. చాహల్ ఓవర్ ఒకటి, భువనేశ్వర్ ఓవర్ ఒకటి, సో అలా కంటిన్యూస్గా ఎక్కువ రన్స్ వచ్చే వరుసగా 3 ఓవర్ల పాటు 14, 16, 15 రన్స్ చెప్పుకుని వచ్చాయి. సో అది కొంచెం డేంజరస్ సిచ్యువేషన్ వైపు పెడుతుంది అనుకుంటే ఇంక సరైన టైంలో వికెట్లు అయితే పడ్డాయి. ఆ వికెట్లు పడుతూ ఉండడం వల్ల ఇండియా వాళ్ళని రిస్ట్రిక్ట్ చేయగలిగింది. సో వాళ్ళ యొక్క స్కోరు యాక్చువల్గా 180 దాటుతుంది అనుకోవడం జరిగింది, 190-200 కూడా వెళ్ళిపోతాయేమో అనుకోవడం జరిగింది. బట్ అంతవరకు వెళ్లకుండా చాలా తక్కువగా రిస్ట్రిక్ట్ చేశారంటే మళ్ళీ లాస్ట్లో మన బౌలర్ల కృషి, వాళ్ళని ఆల్అౌట్ చేసేంతలాగా బౌలింగ్ చేశారు. ఆ తర్వాత నిజానికి 2 వికెట్లే ఉన్నాయి ఫస్ట్ అంతా కూడా, వాళ్ళ పార్ట్నర్షిప్ చాలా బాగా పెరుగుతున్నప్పుడు కూడా, బట్ అదా బాగా బౌలింగ్ చేశారు. సో ఓవరాల్గా ఇండియా ఈరోజు కొంచెం బౌలింగ్ విభాగంలో, కొంచెం బ్యాటింగ్ విభాగంలో బాగానే తన యొక్క ఆట తీరని అయితే ప్రదర్శించింది. బౌలింగ్ బాగా చేశారు ఇవాళ, బేసిక్గా మన వాళ్ళది బౌలింగ్ కొంచెం వీక్ అన్నట్టు ఉంటుంది కదా, సో ఈరోజు బౌలింగ్ కొంచెం బాగా చేశారనిపించింది. చాహల్ ఒక్కడే కొంచెం బాగా స్కోర్ ఇచ్చిన ఫీలింగ్ అయితే వచ్చింది. అంటే చాహల్ ఏంటంటే ముందే అనుకోవడం జరిగింది కదా, నేను ఫస్ట్ ప్రివ్యూలోనే చెప్పా, చాహల్కి ఏంటంటే భారీగా టర్న్ అయితే ఓకే, లేదంటే గూగుల్ ఇస్తూ అంటే ఓకే, జనరల్ బౌలింగ్ లేస్తాడు, ఫ్లైట్ డెలివరీస్ అవి ఈజీగా వెళ్ళిపోతాయి, ఇంకా అది కామన్, అది మనం ఏం చేయలేము. సో అది సిచ్యువేషన్. బట్ ఓకే, బౌలింగ్ అయితే బాగానే చేశారు, బ్యాటింగ్ కూడా కొంతవరకు బాగానే ఆడారు కాబట్టి మనము అక్కడ వరకు చేరుకోగలిగి ఆ డిఎల్ఎస్ రూల్స్ ప్రకారంగా మనం మ్యాచ్ని టై చేసుకొని సిరీస్ అయితే గెలిచాం. సో ఓవరాల్గా మనం అయితే గెలిచాం, అదైతే హ్యాపీ. సూర్యకుమార్ యాదవ్ అయితే ఈ సిరీస్లో బాగా ఆడాడు, సో అది కూడా డెఫినెట్గా అప్రిషియేట్ చేయాల్సిందే. అండ్ నెక్స్ట్ 1 డేలో ఎలా ఆడతారు ఏంటనే చూడాల్సి ఉంటుంది. సో వెయిటింగ్ ఫర్ ద 1 డేస్. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద రివ్యూ ఆఫ్ ద టుడేస్ మ్యాచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఇప్పటి కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పెట్టుకోండి, నా ఫాదర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాయ్ బాయ్, మీట్ యు నెక్స్ట్ వీడియో, బాయ్ బాయ్.